నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఎట్టకేలకు చాలా కాస్ట్లీయెస్ట్ నియోజకవర్గం అయినటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి నియోజకవర్గం హుజురాబాద్ హుజురాబాదులో ఫైనల్గా ఈటెల రాజేందర్ గారి గెలుపు ఖాయమయ్యే దిశగా మరి ఓట్ల రూపంలో ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు ఎందుకంటే ఆధిక్యంలో దగ్గర దగ్గర ఇప్పుడు రెండు వేల లీడ్లో ఆయన ఆధిక్యంలో ముందుకు దూసుకుపోతున్నారు ఇప్పుడు తాజాగా అందిన వార్త మూడు వేల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు అయితే దీనికి సంబంధించి బీజేపీ సీనియర్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ గెలుపుని ఆయన ఎలా ఊహించుకుంటున్నారు నిజంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేక అనేక విషయాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం సుధాకర్ రెడ్డి గారు నమస్తే నమస్తే అంటే బీజేపీ చాలా పుంజుకున్న వాతావరణం కనపడుతుంది ఎందుకంటే దాదాపుగా ఈ మధ్యకాలంలో మనకి నాలుగు ఉప ఎన్నికలు జరిగితే అందులో రెండు బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితి మనకు కనబడుతుంది నిజంగా చూస్తుంటే బీజేపీ పార్టీ ఇట్లా దూసుకుపోతున్న విషయం మనం గమనిస్తూ ఉంటే ప్రజలు ఈ చేంజ్ వస్తుంది ఏంటంటే ఈ చేంజ్ గల కారణాలు తెలంగాణ రాష్ట్రం చైతన్యానికి మారిపోయారు ఇక్కడ ప్రజల్లో వాళ్ళు అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వారు ఇక ఇట్ గ్రాంటెడ్ మేము ఏది చేసినా నడుస్తుంది అనే ఒక అహంకారం దురహంకారం ఇక మాకు అధికారం ఉంది కదా ఏది అయినా చెప్పినా ప్రజలు వింటారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని చిన్నపుచ్చుకుంటూ మాట్లాడుతూ అనేక రకాలు చేస్తే ప్రజలు వాస్తవాలు గ్రహించి కర్రు గాల్చి వాతబెట్టిన ఎలక్షనే హుజురాబాద్ ఒక్క మాటలో చెప్పాలండి దానికి అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి ఈటల రాజేందర్ గారిని ట్రీట్మెంట్ చేసినటువంటి విధానం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు లాంటి బలమైన నాయకత్వం ఉన్న దేశంలో ఇవాళ ఒక్క స్కామ్ కూడా లేకుండా ఒక నీతివంతమైన పాలనతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రపంచంలోనే ఒక దీటైన నాయకత్వం గ్లోబల్ లీడర్గా ఆయన ఎదగటం బలమైనటువంటి కేడర్ ఉండటం రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ గారి సారథ్యంలో ప్రజాసంగ్రామ యాత్ర ఒక బ్రహ్మాండంగా ఒక నిలదీసి ప్రశ్నించే గొంతుక భారతీయ జనతా పార్టీ ఇక్కడ అక్రమాలని అన్యాయాన్ని అవనీతిని అధర్మాన్ని రాజ్యాంగ విరుద్ధ పోకడ్ని టీఆర్ఎస్ యొక్క వ్యవహారాల శైలిని ఒక దమ్మున్న పార్టీగా భారతీయ జనతా పార్టీయే ఉంది అనేది క్రమేపీ చూస్తున్నారు ప్రజలు దాని పరిణామే తప్పనిసరిగా ఇప్పుడు అనుకున్నటువంటి ట్రెండు మాకు లీడ్ ఉంది వచ్చే రౌండ్స్ కూడా తప్పనిసరిగా మేము గెలుస్తాం ఈటెల రాజేందర్ గారు అసెంబ్లీ పోవటం ఖాయం ఆ సందర్భంగా మీరు అన్నారు కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ అని ఇక ధనస్వామ్యం వరదలను ఒక అన్ని రకాలకు ఉపయోగించి ఎంత అధికార దుర్వినియోగానికి పరాకాష్టే ఈ ఎన్నిక అయినప్పటికీ కీలుగా చూసి కీలెరిగి ఓత పెట్టినట్టు ప్రజలు చేస్తున్నారు తప్పనిసరి దీంతో ఏదో మేము విర్రవీగిపోతామని కాదు మా మా బాధ్యత నలుగురు ఎంపీలను గెలిపించింది తెలంగాణ రాష్ట్రం ఆ రోజుల్లో మళ్ళీ దుబ్బాక గెలిపించింది జిహెచ్ఎంసీ పరిణామాలు ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే ప్రజలు టీఆర్ఎస్ని కౌంటర్ చేసి ఒక ప్రజా సంక్షేమం కొరకు నిజమైన ప్రజా తెలంగాణ పాలన కొరకు అంబేద్కర్ ప్రజాస్వామ్యం వర్దలాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యం అనే ఆలోచన మొదలైంది ఇంకా మేము ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి ఇంకా పెద్ద ఎత్తున మా పార్టీ ఇంకా పెద్ద నిర్మాణం చేసుకుంటూ అనేక కార్యక్రమాలు ప్రజలకు అండగా అనేక అంశాల మీద వండుకుంటూ ముందుకు పోతాం ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఎన్నిక మా యొక్క కార్యకర్తలు విరోచితంగా వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే చూశారో అదే స్థాయిలో మా కార్యకర్తలు అటు పోలీస్ యంత్రాంగం ఇటు టీఆర్ఎస్ కేడరు అనేక రకాల దౌర్జన్యం డబ్బు ఇన్నిటిని కూడా ఎదుర్కొని వాళ్ళు వెన్ను చూపించకుండా నిలబడ్డ ధైర్యం ఇలా కార్యకర్తలకు సెల్యూట్ ఆ రకంగా ఈటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో అటువైపు కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర మంత్రి అందరు నాయకులు యునైటెడ్గా ఒక కసితో అంటే ఒక యూనిటీతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని వీరి యొక్క టీఆర్ఎస్ కబంధ హస్తాల నుంచి దీన్ని ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నిక యొక్క పరిణామం కానీ ఇక్కడ చూస్తే గతంలో రఘు అనే క్యాండిడేట్ని మీరు బీజేపీ నుంచి నిలబెడితే అప్పుడు దాదాపు పదహారు వందల ఎంతో రావడం జరిగింది అంటే బీజేపీ బలం పెద్దగా ఆ నియోజకవర్గంలో లేదు ఇప్పుడు బీజేపీ ఇంత ఎలా పుంజుకోవడానికి గల కారణం అంటే ఇప్పుడు కేవలం ఓట్లు వేసింది ఈటల రాజేందర్ను చూసి అంటారు లేకపోతే బీజేపీ పార్టీని చూసి మీరు భారతీయ జనతా పార్టీ నేపథ్యం చూడండి ఇద్దరు ఎంపీలతో స్టార్ట్ అయింది వాజ్పేయి గారు అద్వాణి గారు ఇవాళ మూడు వందల మూడు ఎంపీలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అస్సాంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండరు ఇవాళ గవర్నమెంట్ మాది ఒక్క ఎమ్మెల్యే కూడా అరుణాచల్లో లేరు గవర్నమెంట్ మాది త్రిపురలో ఒకప్పుడు ఏమీ లేదు ఇవాళ పరిస్థితి మాది నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ కర్ణాటకలో నాలుగు ఎమ్మెల్యేలు ఉండే ముందు గవర్నమెంట్ మాది పాండిచ్చేరిలో ఒక్క ఎమ్మెల్యే లేదు గవర్నమెంట్ ఎలియన్స్ ఈ రకంగా మీరు ఎక్కడన్నా చూసుకోండి ఈరోజు సంఖ్య చూసి తక్కువ వచ్చినాయి చిన్నపుచ్చి పాపం వాళ్ళు ఏదో ఏడవలేక నవ్వుతున్నటువంటి పరిస్థితులకు వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కొరకు కొన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు మాట్లాడుతున్నాయి మునిగిపోయే నావలేక కాంగ్రెస్ పార్టీ తయారైంది ప్రజలు ఇవాళ విశ్వసిస్తున్నారు బలమైన నాయకుడు సమర్థమైన నాయకత్వం సమర్థవంతమైన పార్టీ నీతివంతమైన పార్టీ తెలంగాణ నిజంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ల కొరకు ముఖ్యంగా సెక్షన్స్ సెక్షన్స్ను కూడా అప్లిఫ్ట్మెంట్ కొరకు పనిచేసే పార్టీగా భారతీయ జనతా పార్టీలో చూసుకుంటున్నారు కాబట్టి షిఫ్ట్ అవుతున్నారు ఇదేదో ఓటు బ్యాంకు కాంగ్రెస్కి అరవై వేలు వచ్చినాయి అని పర్మినెంట్ కాదు ఎక్కడ ఉంది కాంగ్రెస్ డిపాజిట్ పోయే పరిస్థితి ఉంది ఇవాళ పదివేలులో కూడా చూడు ఇంక్రీజ్ మాకు గతంలో వచ్చినాయి ఓట్లు ఇప్పుడు ఉన్న ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాటుతున్నాయి ఇప్పుడు ఎక్కడైనా పరిణామం ఒక బలమైన నాయకత్వాన్ని చూస్తుంది ప్రజల్లో చైతన్యం వచ్చింది యూత్లో చైతన్యం వచ్చింది ఒక ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఉద్యోగాలు ఇలా దళితులకు మూడెకరాలను ఏమి లేదు అంబేద్కర్ స్టాట్యూ అన్నారు ఏదీ లేదు ఎక్కడ కేవలం చెవులో పూలు పెట్టేటట్టు ఈ బంధు ఆ బంధు దళిత బంధు అన్నారు ఇప్పుడు వరి బంధు అంటున్నారు చివరికి ఆయన అధికారం కూడా బంద్ అయ్యే కార్యక్రమం ఉంటుంది ఎన్ని బంధులు చెప్పినా ఆయన అసలు బంద్ కార్యక్రమం ప్రజల చేతుల్లో ఉంది ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప ఒక సంస్కారవంతమైనటువంటి నీతివంతమైనటువంటి చిత్తశుద్ధి చేసే పరిపాలన టీఆర్ఎస్ కేవలం అవనీతి సామ్రాజ్యం ఆ రాజ్యాంగ విరుద్ధ పరిపాలన కాంట్రాక్టర్ రాజ్యం తప్ప వాళ్ళలో ఏమీ కనపట్టలేదు కేవలం ఆ డబ్బు రాజకీయాలు పెద్ద ఎత్తున మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటం తప్పితే గ్రౌండ్లో ప్రజలకు అర్థమైపోయింది ఓ లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు ఎక్కడ పోయింది ఇవాళ అప్పులు ఊబిలో ఇప్పటికీ నిరుద్యోగ యువకులు చని మహేష్ అనే యువకుడు మరి ఇలా ఎట్లయింది ఎంత దారుణమైన పరిస్థితి మూడు వేల రూపాయల నూట పదార్లు ఎట్టిపోయినాయి పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నారు కదా అది లేదు ఏదీ లేదు కాబట్టి కేవలం ఆ ఎన్నికలప్పుడు పోల్ మేనేజ్మెంట్ అది డబ్బుతో చేద్దామనే ప్రయత్నాన్ని ఇవాళ వీరోచితంగా ప్రజలు గ్రహించి తిప్పుకొడుతున్నారు బెండి సంజయ్ గారు త్రిబుల సినిమా చూపిస్తానన్నారు ఏంటి అసలు ఎలా చూపించబోతున్నారు అట్లంటే ఈటల రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ రాజాసింగ్ ఉన్నాడు రఘునందన్ రావు గారు ఉన్నాడు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు ఆర్ఆర్ఆర్ అది సినిమా అంటే ప్రజలే చూపిస్తారు సినిమా మేము ప్రత్యేకంగా కాకపోతే మేము ఒక అండగా దండుగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలకి కాబట్టి ఆ విశ్వాసంతో వారు మాట్లాడారు ఆ వారు కూడా మరి దాదాపు నాలుగైదు వందల కిలోమీటర్ పాదయాత్ర చేసి అనేక సమస్యలు చూసి ఇప్పుడు రెండోసారి పాదయాత్ర చేసే కార్యక్రమం చేసుకుంటూ ఒక చిత్తశుద్ధితో ఒక దృఢ సంకల్పంతో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డే బై డే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఒక బలమైన నాయకత్వం దేశంలో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఒక సిస్టమేటిక్గా పరిపాలించే పరిపాలన ఇప్పుడు నిజంగా నాటి కాస్ట్లిస్ట్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా నిజంగా ఇంత ఒక్క ఉప ఎన్నిక కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అంటే ఇక బీజేపీ కూడా ఖర్చు పెట్టిందని చెప్పేసి ఒక విమర్శ అయితే మీరు ఎదుర్కొంటున్నారు దాన్ని మరి ఎలా తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు భూతార్థంలో పెట్టి చూపిస్తున్నారు బీజేపీ ఖర్చు పెట్టిందంటే మా స్థాయి అది కాదు కదా ఆ స్థాయిలో ఏడ జరిగింది చూడండి పోయి ఎలక్షన్ కాకపోతే అది తట్టుకోవడానికి కనీసం మా మెటీరియల్ మా ఫ్లెక్సులు ఇదో అదో కనపడుతుంది కదా మా కార్యకర్తలు ఎక్కువ మేము ఓటర్లకి ఏముంది ఎక్కడ ఉంది దేనికన్నా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక అబద్ధం ఇప్పుడు చెప్పా కదా ఏడవలేక నవ్వే మాటలు ఇవన్నీ ఏదో ఆరోపణ చేసి గుడ్డగాలు చేసేస్తే ఇదో అదైంది కదా ఇది వాళ్ళ గెలుపు కాదు ఒకసారి రాజేంద్ర గారి గెలుపు అంటాం ఒకసారి కాంగ్రెస్ ఓటు ట్రాన్స్ఫర్ అయిందంటాం ఇది అందరం భారతీయ జనతా పార్టీ రాజేంద్ర గారితో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పార్టీ ఇది ప్రజలకు సెల్యూట్ చేయాలి ఒక తెలివైన చైతన్యవంతమైన నిర్ణయం యూత్కి కూడా చేయాలి కాబట్టే ఇలా అనేక రకాలుగా దగాకోరు పరిపాలన మాయ మాటలు చెప్పే పరిపాలన కిలాడి పరిపాలన టక్కు టమార గజకర్ణ విద్య పరిపాలనకి మేలుకొలుపు ఫలితం సిగనన్నా ఈ కొద్ది అన్న మేలుకొలుపుతో ఉండి సెక్రటేరియట్ లేని పరిపాలన ఈ రకంగా రహితమైన పరిపాలన ఒక నిబద్ధత లేని పరిపాలన కాబట్టి ఈ రకంగా ఉంది ఇంత ధనప్రవాహం అయితే ఇప్పుడు జరగలేదు కానీ నిజంగా ఇదే ఇదే పరంపర కొనసాగితే రేపు పొద్దున్న ప్రజాస్వామ్యంలో ఏంటి ఓటర్ని ఎలా ఆకర్షించి అంటే ఒక ఓటర్ని ఆకర్షించాలంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా సార్ చాలా దురదృష్టకరం అండి ఇప్పుడు మాలాటి సర్వీస్ జే ఓరియెంటెడ్ యూత్ కొత్త కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు ఈ డబ్బులు పరమావధిగా పనిచేసే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో గతంలో అట్లనే ఆ రకంగా అన్ని రకాలుగా చేస్తున్నారు ఈ అయితే ఆ టెంపరీ ఆ పైసల మీద పట్టడం ఒక నియోజకవర్గానికి ఇట్లా చేయటం అధికారంలో ఉన్న పార్టీలు ఇట్లా చేస్తే అది ఏదో ఒకటి దీనికి కూడా ఆలోచించాలి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇంత ఇదిగా కాకుండా దాన్ని చట్ట సవరణ ఏదైనా చేసే కార్యక్రమం ఫ్యూచర్లో మేము కూడా ఇంటర్నల్ డిబేటు మరి ఏం చేయాలా ఎట్లా చేయాలనే పరిస్థితుల్లో అవసరమే ఏదైనా సామాన్యుడు నిజంగా ఇంట్రెస్ట్ ఉండే రాజకీయాల్లో చూడటం టీఆర్ఎస్ ఈ రకంగా అలవాటు చేస్తే మామూలు వాడు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఏదేమైనా మా సుపరిపాలన ఓటు ఇది మా దమ్మున్న పార్టీగా దీనికి ఉన్న ఓటు తెలంగాణని ఒక అధర్మ పరిపాలన అవినీతి పరిపాలన కబందాస్తాల నుంచి బయటకు తీసుకొచ్చే దానికి వరకు ఒక తొలి కేక పొలి కేక లెక్క ఈ రకంగా దుబ్బాకలో స్టార్ట్ అయ్యి జిహెచ్ఎంచులు అయి ఇప్పుడు హుజురాబాదులో స్టార్ట్ అవుతాను ఈ యొక్క ఉత్సాహంతో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఊరు ఊరు గ్రామ గ్రామం వార్డు వార్డు అన్ని రకాలుగా కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ అటు కేంద్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుంటూ ఇక్కడ టీఆర్ఎస్ యొక్క అరాచక పరిపాలన అవినీతి పరిపాలన ఎక్స్పోజ్ చేసుకుంటూ ప్రజల యొక్క మనసులు గెలిపొంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం తథ్యం ఈ యొక్క గెలుపు మీరు తీసుకున్నట్లయితే అటు రఘునందన్ రావు గారు కావచ్చు ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కావచ్చు రేపు పొద్దున్న రెండు వేల ఇరవై మూడులో వచ్చే ఎన్నికల మీద ఏ విధంగా ప్రభావం పడే అవకాశం ఉంది తప్పనిసరిగా అండి ఒక బలోపేతమైనటువంటి ఎలక్షను ఈ రకంగా మా మా వాళ్ళకి మంచి బూస్టప్ ఇచ్చింది కేడర్కి అన్ని రకాలకి ఇస్తుంది బా భగవంతుడు ధర్మం మా పైన వైపున మేము చెప్పే ప్రతి స్పీచ్లో ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత కురుక్షేత్రం లెక్క తల్పించిన ఇదిలో ఇంత అధికార దుర్వినియోగం ఎక్కడ చూడలేదండి కానీ దీనికి అధికార దుర్యోగా దుర్వినియోగానికి పరాకాష్ట టీఆర్ఎస్ దానికి ఈ హుజురాబాద్ కాబట్టి దీన్ని ఒక మేము కూడా ఏదో గెలిచిపోయే గెలుస్తున్నటువంటి ఇదిలో ఇంకేదో వచ్చినట్టు కాకుండా ఒక బాధ్యతాయుతంగా దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ గెలుపు ఒక టానిక్గా తీసుకొని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసుకుంటూ ముందు పోతాం ప్రజలకు అండగా ఉంటాం కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఓటర్కి టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ మీద ఒక నెగిటివ్ షేడ్ అయితే వేయడం జరిగింది ఏంటంటే గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి మళ్ళీ ఆ పార్టీని మనం గెలిపించుకుంటే గ్యాస్ బండ్ని రెండు వేలు చేస్తారు పెట్రోల్ రేట్లు నూట యాభై చేస్తారు ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగినాయి నిజంగా ఇప్పుడు వాటరు ఆ విధమైన డైలమాల పడే అవకాశం ఉన్నాయి ఇప్పుడు మృదురు ఇన్ని రకాల దుష్ప్రచారం చేయాలో చేశారు ఇన్స్పైట్ ఆఫ్ దట్ లీడ్ వస్తుంది అల్టిమేట్గా ఓటరు ప్రజలు ఎవరి ఉన్నారు ఉన్నారనేది వస్తుంది వాళ్ళు గ్యాస్ ధరలు పెట్రోల్ చెప్పారు డీజిల్ చెప్పారు ఇంకేదో చెప్పారు ఇంకా ఏది చెప్పాలో అన్ని రకాలుగా చెప్పారు వాళ్ళ వైపున వాళ్ళు చేసిన గురువింద సామెతగా వాళ్ళది ఏం ఇప్పుడు అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు ఇప్పుడు ప్రజలు ఎందుకు నమ్మలేదు క్వశ్చన్ వాళ్ళకే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఇన్ని చెప్పినప్పటికీ ఇవాళ మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాయి తొమ్మిది కోట్ల మందికి ప్రధానమంత్రి కిసాన్ నిధి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాయి స్ట్రీట్ వెండర్స్కి లోన్స్ ఇస్తున్నాయి జనధన అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసిన ఎన్ని సంవత్సరాలు నలభై కోట్ల అకౌంట్స్ ఉన్నాయి ఇవాళ మహిళా సంక్షేమానికి కానీ అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎనభై కోట్ల మందికి కరోనాను ఎదుర్కోవడంలో ఇవాళ ఎలా ఇప్పుడు ఇంజక్షన్స్తో పాటు వ్యాక్సినేషన్స్తో పాటు స్వదేశీ అనే నూట ముప్పై ఐదు కోట్ల జనాభాని నరేంద్ర మోడీ గారి దృఢమైన నాయకత్వం ఇంత చేసి ఇలా ప్రపంచంలో ఎందుకు చేయలేము అంటున్నారు అది నాయకత్వ పటిమ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కదా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అల్టిమేట్గా ప్రజలు చైతన్యవంతం అయితే ఫైనల్గా రెండు వేల ఇరవై మూడులో గిరు మీదే తప్పనిసరిగా అండి మేము పనిచేస్తాం మేము ఏదో అధికారం కొరకే అని కాకుండా ప్రజల కొరకు పని చేసుకుంటూ ప్రజల మనసులు గెలిపొంది ఈ యొక్క కబంధ హస్తాలు టీఆర్ఎస్ నుంచి విముక్తి కావాలా తెలంగాణ నిజమైన ప్రజా తెలంగాణ రావాలంటే ఆ రకంగా భారతీయ జనతా పార్టీకే సాధ్యం కాబట్టి అది ఆ రకంగా మెప్పించి ప్రజల మనసులు గెలుపొంది అట్లా ముందుకు పోతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు చూస్తే సుధాకర్ రెడ్డి గారు ఒక మంచి ఆశాభావం అయితే వ్యక్తం చేశారు రానున్న రెండు వేల ఇరవై మూడులో కూడా గెలుపు మాది ఎందుకంటే ఇది ఈ గెలుపు ఒక్క గెలుపుతో ఆగిపోదు ఇలాగే ఈ గెలుపు పరంపర కొనసాగుతూనే ఉంటుంది ప్రజలు నిజాయితీ ఏ పార్టీకి అయితే ఉందో ఎవరైతే నిజాయితీ అని అనుకున్నారో వాళ్ళకి పట్టం ఈ ఈరోజు నిలబెట్టబోతున్నారు రేపొద్దు అయితే రెండు వేల ఇరవై మూడులో కూడా రిపీట్ అవుద్దని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఓర్టీ స్టూడియో